UK lo 1 year masters, no IELTS required, up to 5 years visa, high visa success rate. కుంభమేళకి వెళ్ళేది 3 రోజులు ఇన్విటేషన్ ఇచ్చారు. కుంభమేళకి వెళ్ళి మళ్ళీ వస్తాను. ఇది ఒకటే స్టేట్ కాదు కదా, అన్ని స్టేట్లు తిరుగుతాను. నా వంతు నేను లోక కళ్యాణం చేస్తాను. ఈ ప్రణాళిక ఏంది మొత్తానికి? ప్రణాళిక మీ విషయం ఒకటే, గోహత్యలు ఆపాలి, స్త్రీ మీద దాడులు ఆపాలి, గుళ్ళు దంశాలను ఆపాలి, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు మీరు ఇక్కడ ఎందుకు వచ్చినట్టు ఇక్కడికి దేవాలయానికి? దర్శనానికి వస్తారు అందరు. దర్శనానికి వచ్చి లోక కళ్యాణార్థం గురించి అన్ని పుణ్యక్షేత్రాలు శైవక్షేత్రాలు తిరుగుతున్నాను కాబట్టి ఏదేది ఉందో అవన్నీ తిరుగుతూ వస్తున్నాను. ఓన్లీ సౌత్వే కాదు, నార్త్లో కూడా తిరిగాను, అన్ని రాష్ట్రాలలో తిరుగుతూ వస్తున్నాను. ఇక్కడ నుండి మీ ప్రయాణం అక్కడి వరకు? ఇక్కడ నుండి మహానంది వెళ్తాను, మహానంది తర్వాత మళ్ళీ కర్నూలు వెళ్ళిపోతాను. రూట్ మ్యాప్ ఏమైనా తయారు చేసుకున్నారా లేకపోతే రూట్ మ్యాప్ ఎప్పటికప్పుడు గురువు ఎక్కడికి అయితే ఆదేశిస్తారో, నా గురువుకు నాకు మాత్రమే, పరమశివునికి కాళీమాతకు మాత్రమే తెలుసు, ఎవరికి ఇంకా తెలియదు. మీ మీడియా తరఫున ఏం చేస్తున్నారంటే ప్రభుత్వాలకు కానీ పోలీస్ సిబ్బందికి కానీ పాదాభివందనాలు. చాలా సేవ చేస్తున్నారు. నైట్ ఒక ఏదో ఇష్యూ జరిగింది, రోడ్డు మీద పాదయాత్రలు వస్తుంటే 11 గంటలకు కూడా జనాలు అంత పెద్ద వచ్చారు కాబట్టి ఏదైనా యాక్సిడెంట్ అయితే మళ్ళీ సిబ్బందికి ఇబ్బంది అవుతుంది, మాకు కూడా ఇబ్బంది అవుతుంది, పేరు కూడా చాలా విమర్శలకు మళ్ళీ తట్టుకోవాల్సి వస్తుందని ఆ నేపథ్యంలో ఒక కార్ అరేంజ్ చేశారు, దాంట్లో ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. అందుకే ప్రభుత్వానికి కానీ పోలీస్ సిబ్బందికి నేను ఎప్పుడూ ఇంకా ఇలాగే నేను నా వంతు నేను వాళ్లకు
ఇప్పుడు మీ సొంత వెహికల్ ఎక్కడ ఉంది? కర్నూల్లో ఉంది. నిన్న పోలీసుల తొందరపాటు వల్ల అది లైట్లు లేవు, అవి చేపించుకొని వెళ్తా అంటే వినలేదు. మీరు శ్రీకాళహస్తి దాటండి, ఎందుకంటే ప్రోటోకాల్ అనేది చాలామంది భక్తులు రావడం వల్ల వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు. మీరు శ్రీకాళహస్తి దాటితే జనాలు కంట్రోల్ అవుతారు ప్రజలు. అప్పుడు మీరు ఎక్కడన్నా చేపించుకోవాలంటే ఆ క్రమంలోనే హైవే ఎక్కి 1 కిలోమీటర్ రాగానే యాక్సిడెంట్ జరిగింది, డివైడర్ గుద్దింది. అయినా సరే అలా లైట్లు లేకుండానే ఇక్కడ కర్నూలు దాకా రావాల్సి వచ్చింది. ఏ బాబు, ఏ ఏది సార్ మీరు ఎడిగిన హర్ హర్ మహాదేవ్, జయ బోలేనా. దాదా జూమ్ నాకునా సర్వక్షేత్రం తిరుగుతాం. నేను లోక కళ్యాణం గురించి వచ్చిన కాబట్టి లోక కళ్యాణమే చేయాలి. ప్రతి స్త్రీని కాపాడాలి. స్త్రీ మీద దాడులు కానీ, గుళ్ళు దంశాలు కానీ, గోహత్య కానీ బాగా ఎక్కువ జరుగుతుంది. దాన్ని కాపాడడానికే నా వంతు నేను లోక కళ్యాణం చేయడానికి మాత్రం వచ్చాను. శివాలయాలు పోతున్నారు, అక్కడ మీకు ఎలా పోలీసు వాళ్ళ సహకారం, ప్రభుత్వాల సహకారం కూడా బాగుంది. భక్తులు కూడా బాగా సహకరిస్తున్నారు. నా వంతు నేను వస్తున్నాను, పూజ చేసుకొని వెళ్తున్నాను, దర్శనం చేసుకుని. ఎన్ని చిత్రాలు చూస్తున్నారు, ఇంకా ఏమేమి చూడాలనుకుంటున్నారు? 3 దేశాలు తిరిగాను, 3 దేశాలు, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇండియా. ఇండియా అంటే మొత్తం తిరిగి తిరిగి అన్ని శైవక్షేత్రాలు, పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు, శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు కూడా తిరగడం జరిగింది. నెక్స్ట్ ఎక్కడ? నెక్స్ట్ శ్రీశైలం వెళ్తున్నాను. ముందైతే కర్నూలు వెళ్ళి నా కారు తీసుకొని ఆ తర్వాత శ్రీశైలం, విజయవాడ లాస్ట్ ఉంది ఆంధ్ర. ఖర్చులు అవుతుంది, ఇది నా కారు కాదు, నా కారు వేరే ఉంది. నాకు భక్తులు ఉంటారు, వాళ్ళు ఎవరైనా సరే పెట్రోల్ అయినా సరే ఎవరైనా భక్తులు పోటిస్తారు. మొత్తం భక్తులకు ఏం చెప్పవచ్చు? కట్టర్ హిందువు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం నేను చెప్తున్నాను, సెక్యులర్ హిందువులకు నేను చెప్పట్లేదు. కట్టర్ హిందువు అని ఎవరు బతుకుతారో, మన గుళ్ళని మనం కాపాడుకుందాం, మన ఆడపిల్లలను మనం కాపాడుకుందాం, గోహత్యను ఆపుదాం. ఎందుకంటే సెక్యులర్ హిందువులు చేయలేరు, మనకెందుకులే అని చూసుకుంటూ మాత్రమే ఉంటారు. వాళ్ళకి మాత్రమే చెప్తున్నారు, కట్టర్ ఎవరైతే ఉంటారో
అందరం కలిసి కట్టుగా పోరాడి మన గుళ్ళు ధ్వంసం కాకుండా, ఆడపిల్లల మీద అత్యాచారాలు జరగకుండా, గోహత్య జరగకుండా మనం ఆపాలని అందరం కలిసి కట్టుగా పోరాడితే ఎంత పెద్ద విపత్తునైనా ఆపచ్చు. అది గవర్నమెంట్ వాళ్ళు కూడా సహకరించాలి. ఎందుకంటే వాళ్ళ ముంగట జరిగినా కూడా స్పందించట్లేదు. ఎన్ని ఆడపిల్ల చిన్న చిన్న పిల్లలను కూడా రేపులు చేయడానికి కూడా వెనకాడట్లేదు. అలాంటి సమాజంలో మనం బతుకుతున్నామంటే ప్రభుత్వం ఒక్కసారి స్పందిస్తే ఇంతకైనా మనం అడ్డుకోవచ్చు. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.